అంతర్జాతీయ ఆయిల్ మార్కెట్లో ముడి చమురు దాని ధరలు చాలా దారుణంగా పడిపోతున్నాయి. ఇది వినియోగదారుడైన వాళ్ళు పెట్రోల్ డీజిల్ వినియోగించే వాళ్ళు చాలా హర్షించదగిన విషయం. ఆహాహా తగ్గిపోతున్నాయి కదా, దాని మేరకు మనకి పెట్రోల్ డీజిల్ కూడా తగ్గిపోతాయని అంటూ ఉంటారు. కానీ మన భారతదేశంలో మటుకు అటువంటి ఆహారం ఏమీ కావడంలా. చమురు ధరలు పడిపోతున్నాయి. ముడి చమురు ధరలు బ్యారెల్ ధరల $110 ఉండేది కాస్త ఇప్పుడు $80 అంటే దాదాపు $30 తగ్గిపోయింది. తగ్గితే చాలా పెద్ద రిలీఫ్. ఆ 30% మన దీని ప్రాసెసింగు ఇదంతా కూడా ఉంటుంది కదా, ముడి చమురును శుద్ధి చేయడం, దాన్ని పెట్రోల్ డీజిల్ అవసరాలకి మలిచి దాన్ని పంపించేది, దాని వ్యవహారం అంతటికి ఆ ఆపరేషన్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ వేసుకుంటే మొత్తం ఈ 30% తగ్గుదల ఇందులో కూడా కనపడాలి. కానీ ఎప్పుడో May 16 ఫ్రీజ్ చేశారు. ఇక్కడ అంతకుముందు చెప్పిన ఇదేమిటి, ఏంటండి ధరల వ్యవహారం ఇలా పెరిగిపోతున్నాయి, రోజు రోజు ఇలా 10 రూపాయలు 5 రూపాయలు పెంచుతున్నారు, తగ్గించేప్పుడు 5 పైసలు 10 పైసలు తగ్గిస్తున్నారు ఏమిటంటే, లేదండి మాకే సంబంధం లేదు, అంతర్జాతీయ చమురు మార్కెట్లో ముడి చమురు ధరలు బట్టి ఇక్కడ ఆధారపడి ఉంటుంది. మన దేశం 82.8% ఇంపోర్ట్ చేసుకునే దేశం, దిగుమతి చేసుకుంటుంది పెట్రోల్. ఇక్కడ ప్రొడక్షన్ లేదు, చాలా తక్కువ. దీన్ని పెంచుకోవడానికి ఏవో చేయాలంటారు, దానికి ఏం చేస్తున్నారు ఏందో, చాలా స్లోగా నడుస్తుంది. ఇప్పుడు మిగతా వ్యవహారాల్లో 100% వ్యవహారం అనుకుంటే, అంతకుముందు మనకి 10% ఉంటే ఏదో నరేంద్ర మోడీ గారు రాగానే 30% పెరిగిపోయింది, 40% పెరిగిపోయింది వినియోగం, ఇలా చేసేసాం అలా చేసేసాం, దిగుమతులు తగ్గించేసాం ఎగుమతులు పెంచేసాం అని చెప్పుకోవాలి కదా. ఎంత కాదుకూడదు, ఎంత తీసుకున్నా కూడా అదే యూపీఐ జమానాలు ఎలా ఉండదు, ఇప్పుడు కూడా 82.8% మనం దిగుమతి చేసుకోక తప్పడం లేదు. ఎక్కడి నుంచో దిగుమతి చేసుకుని ఇరాను, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇప్పుడు అయితే ఎక్కువ రష్యా, అమెరికా, ఈ 5-6 దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటాం. చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఓకే వాళ్ళు చెప్పినట్టు రేట్లు మారిపోతూ ఉంటాయి, దాని ప్రభావం వీటికి వినియోగ ప్రభావం పడుతుంది వినియోగ ధరల మీద అని అంటారు, అది కూడా ఒప్పుకుంటాం. కానీ 30% తగ్గినప్పుడు 30% ఇవి తగ్గాలిగా, అప్పుడు ఏం చెప్పారు, అవి రేటు మారితే ఇప్పుడు పెరిగితే ఇక్కడ పెరుగుతుంది, అక్కడ తగ్గితే ఇక్కడ తగ్గిపోతాయి అని కదా మీరు చెప్పి ఇదంతా పట్టుకొచ్చింది. ఈ 3 ఆయిల్ కంపెనీలని కలిపి సబ్సిడీల వ్యవహారం అంతా తగ్గించేసి, సబ్సిడీ లేకుండా సబ్సిడీ రహిత విధానం ఇవాళ పెట్రోల్ మీద డీజిల్ మీద సిలిండర్ మీద ఇంకా కొంచెం ఉందనుకోండి, సిలిండర్ మీద కొంచెం స్వల్పంగా పెట్రోల్ మీద మరి కొంచెం ఎక్కువగా దీని మీద డీజిల్ మీద ఉంది సబ్సిడీ, అది కూడా ఏదో తీసేస్తారు బాగానే ఉంది. కానీ మీరు తగ్గినప్పుడు ఎందుకు తగ్గడం లేదు, దానికి మాత్రం జవాబు లేదు. పోనీ పెరిగినప్పుడల్లా పెరిగి తరిగినప్పుడల్లా తగ్గుతోంది రోజువారీ వ్యవహారాలు అన్నప్పుడు May 16 లాస్ట్గా పెంచారు, మరి ఇప్పటికి ఇన్ని నెలలు అవుతుంది, 6 నెలల పైన అయిపోతుంది, 6 నెలల పైన మరి తగ్గినా కూడా ఎందుకు తగ్గలేదు, మధ్యలో పెరిగినా ఎందుకు పెంచలేదు. ఏంటంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతిదీ ఒక రాజకీయపరమైన వ్యవహారం చూసుకోవడం, ఆయన రాజకీయ లబ్ధిని ఆశించడం, కొన్ని ఉప ఎన్నికలు జరిగాయి, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగితే దాంతో బీజేపీ ఓడిపోయింది, ఇంక్లూడింగ్ గోరఖ్పూర్, మన యోగి ఆదిత్యనాథ్ గారు ఉండేటువంటి గోరఖ్పూర్ కూడా ఓడిపోయింది. ఓహోహో ఇలాగా ఉందనుకుని వెంటనే ఇక అక్కడి నుంచి మొదలెట్టారు, ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం పెంచడం అలా చేయడం ఇలా చేయడం, ఎలక్షన్లు ఉన్నాయి అని అన్నప్పుడల్లా ఎక్సైజ్ డ్యూటీ తగ్గించి 5 రూపాయలు 10 రూపాయలు రిలీఫ్ ఇచ్చినట్టుగా ఇచ్చి పెట్రోల్ ధరలు తగ్గుముఖం పట్టాయని చెప్పి, దాంతో వాళ్ళు వినియోగదారులు అనేవాళ్ళు, ఎందుకంటే వినియోగదారులు కోట్ల మంది ఉంటారు, ఒకళ్ళ కాదు ఇద్దరు కాదు, పెట్రోల్ డీజిల్ వినియోగించిన వాళ్ళు సిలిండర్ వాడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా, మొత్తం 100% జనాభా వాడతారు, వాళ్ళ మీద ఏదో రిలీఫ్ ఇచ్చినట్టు వీనే పెంచడం ఒకటివైపు, మళ్ళీ ఇంకో ఎలక్షన్ ఉంది ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ ఉందంటే తగ్గించడం, బీహార్ ఉన్నప్పుడు పెంచకుండా పోవడం, వెస్ట్ బెంగాల్ ఎన్నికలు ఉన్నప్పుడు అసలు పెంచకుండా పోవడం, ఇన్ని జిమ్మికి వేసిన మరి వెస్ట్ బెంగాల్లో ఏమైంది, మమతా బెనర్జీ కదా వచ్చింది. ఈ రకమైన రాజకీయంగా దీన్ని వాడుకోవడం ఈయన హయాంలోనే మొదలైంది. అంతకుముందు ఏంటంటే ఎలా పెరిగితే పెరిగినట్టు తగ్గితే తగ్గినట్టు అంతా సరిపోయేది, కనీసం పారదర్శకత ఉండేది. ఈయన అలా కాకుండా ఇప్పుడు మేలో లాస్ట్గా చేశారు, చిట్ట చివరి రివిజన్ అయ్యింది ధరలు, 6 నెలలుగా ఏమీ కాకుండా ఎలా ఉంటుంది, అక్కడ తగ్గిపోతున్నాయిగా తగ్గాలిగా, ఇదంతా దాస్తున్నాడు, దేనికి దాస్తున్నాడు,
బహుశా గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ అయిపోయాయి, గుజరాత్ మొదటి దశ అయిపోయింది, రెండో దశ 5వ తారీఖున ఉంది, 8వ తారీఖునేమో కౌంటింగ్ ఉంది, ఎలక్షన్ కౌంటింగ్. సో దీని మీద ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం అదే ధరలు అలాగే కొనసాగడం, పెరక్కండా కానీ తరక్కండా కానీ అలా పెట్టి అలా నడిపిస్తున్నాడు ఆయన. మరి ఇప్పుడు సేవ్ అయిన డబ్బంతా ఏం చేస్తాడు? వచ్చే ఏడాది కొన్ని ఎలక్షన్లు ఉన్నాయి కదా, మధ్యప్రదేశ్ ఉన్నాయి, రాజస్థాన్ ఉన్నాయి, తెలంగాణ ఇవన్నీ ఉన్నాయి, బహుశా అప్పటికైనా దాస్తాడు ఆయన. ఈ పెంపు ఈ సేవ్ చేసిందంతా పెట్టి అప్పుడేదో కొంచెం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించి రిలీఫ్ ఏదో ఇచ్చినట్టుగా ఇచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందేలా చూస్తాయి. ఈ కొత్త రకమైన ఈ టెక్నిక్ మూలంగా ఏమైందంటే ఇప్పుడు దీని వీళ్ళకి స్వతంత్ర ప్రతిపత్తి, స్వీయ నిర్ణయాధికారం, అంతర్జాతీయ చమురు మార్కెట్లో ఎలా ఉంటే అలాగా ఈ కబుర్లన్నింటికి కాలం చెల్లింది. నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు కలిసి ఏం చేయాలనుకుంటే అది చేయడం, అప్పటికి దానికి ఏదో వంకలు పెడతారు, ఎక్సైజ్ డ్యూటీ ఇలాగా అలాగా మీరు తగ్గించండి అని రాష్ట్రాలను అడగడం. రాష్ట్రాలకు ఉన్నదే వ్యాటు ఏకైక వ్యాటు వీళ్ళు ఒక ఎక్సైజ్ ఒకటి, ఇది ఒకటి, ఇది మద్యం ఒకటి, రిజిస్ట్రేషన్లు స్టాంప్స్ ఒకటి, మైనింగు, ఈ నాలుగు తప్ప ఇంకెక్కడ వాళ్ళకి వాళ్ళకి వేరే రాష్ట్రాలకు ఆదాయం లేదు. వాళ్ళు ఎందుకు వదులుకుంటారు దీని మీద, వ్యాటు వేస్తారు వాళ్ళు ఈ పెట్రోల్ దాని మీద, కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ వేస్తుంది, వాళ్ళు తగ్గించారు కాబట్టి మీరు తగ్గించండి అంటే మరి వీళ్ళకి వాళ్ళకేమో రకరకాల ఆదాయాలు ఉన్నాయి, వీళ్ళకి ఏమున్నాయి వీళ్ళకి ఉన్నది ఇది. అందుకని అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించే దీన్ని, మేము ఒప్పుకుంటే ఇప్పుడు రెడీ, ఇప్పటికిప్పుడు పెట్టేస్తాం, జిఎస్టీ పరిధిలో తెచ్చేస్తాం దీన్ని అని వీళ్ళు కబుర్లు చెప్తున్నారు. ఎవరు కేంద్రం, ఇక జిఎస్టీ పరిధిలో తెస్తే ఏమవుతుందో అందరికీ తెలుసు, మళ్ళీ కేంద్రం అయిపోవడం, నిధులు రాష్ట్రాలకు తగ్గడం, ఈ మేరకు కాంపెన్సేషన్ కాకపోవడం, ఇవన్నీ కూడా అవుతాయి. అంటే రాష్ట్రాలకు ఉన్న ప్రధాన ఆర్థిక వనరు కాస్త పోతుంది. సరే ఆ కాంట్రవర్సీ పక్కన పెడితే మనం వినియోగదారుడి వ్యవహారం వరకు చూసుకుంటే మీకు 30% తగ్గిపోయి 40% తగ్గిపోతున్నా కూడా అసలు ధరలు మారకపోవడం, అదే ధరలు కంటిన్యూ అవ్వడం, అదే ఆల్మోస్ట్ 98 రూపాయలు, 100 రూపాయలు, 105 రూపాయలు, అదే డీజిల్ కానీ పెట్రోల్ కానీ నడుస్తుంది కదా దేశవ్యాప్తంగా లీటర్కి. మరి అందులో ఎందుకు మార్పు రావడం లేదంటే ఇగో ఇది ఈ మోడీ అమిత్ షా గారు ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి ఒక రాజకీయ తంత్రంలో ఈ పెట్రోల్ ధరలు అవి ఇది చిక్కుకుపోవడం అనేది కొంచెం దురదృష్టకరం.